హాయ్ అండి వెల్కమ్ టు బై డైరీ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే గార్డెన్ వీడియోనండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే ఫస్ట్ బీరకాయలు చూపిస్తున్నానండి బీరకాయలు మాత్రం ఈసారి చాలా బాగా వస్తున్నాయండి పోయినసారి అయితే వంకాయలు బాగా వచ్చాయి కదా ఈసారి అయితే బీరకాయలు ఇదేమో దోసకాయ అండి అప్పుడుదే కాకపోతే కొంచెం పెద్దది అయ్యింది వంకాయ కూడా పూర్త పడుతుందండి ఇదేమో ఇంకో చెట్ల బీరకాయలండి అండి త్రీ అండి ఒకేసారి స్టెప్స్ బై స్టెప్ వస్తున్నాయండి ఇది ఏమో వంకాయ చెట్టు ఈ బీరకాయ తీగైతే సన్నగా ఉందండి ఆ చెట్టుకే ఇన్ని బీరకాయలు పడుతున్నాయి ఇది ఏమో పాలాకు చుక్కాకు చూసారా అండి మొన్నే కదా మనం ఈ మధ్య కోసాము తర్వాత బాగా వచ్చేసింది ఇది చూసారా అండి దొండకాయ పూత చూసారా బాగుందండి చూడ్డానికి కూడా ఫ్లవర్స్లో దొండకాయలు కూడా వస్తున్నాయి ఇదేమో దోసకాయ అండి ఒక టబ్బులోనే రెండు దోసకాయ చెట్లు అండి అటుపక్క ఒకటి చూపించాను ఇటుపక్క ఇంకో దోసకాయ చూపిస్తున్నానండి ఇది కూడా బీరకాయ చెట్టేనండి ఇది చూసారా అండి స్వీట్ పొటాటో మొలకలు అయితే వచ్చాయండి ఇది చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండిపోయింది దీనికైతే మొలకలు వచ్చాయి ఎందుకు వేస్ట్ చేయడమని నాటేస్తున్నామండి దీన్ని ఎలా నాటాలో చూద్దామండి ఇప్పుడైతే పెద్ద టబ్బు ఉంటుంది కదండి దాంట్లో అయితే మట్టి లోపలికి బాగా తోగున్నాము ఈ మట్టిలో అయితే కిచెన్ వేస్ట్ ఉందండి మట్టి అందుకే అలా ఉంది లోపల పెట్టేసి మట్టి కప్పేడమేనండి కొన్ని రోజుల తర్వాత చూద్దామండి మొలకలు వస్తాయో లేదో అంతేనండి ప్లాంటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే పాలినేషన్ ఎలా చేయాలో చూద్దామండి బీరకాయలకి పాలినేషన్ చేస్తేనే వచ్చాయండి మాకైతే ఇవన్నీ కాయలు ఒక ఫ్లవర్ ఉంటుంది కదండి ఆ ఫ్లవర్ని అయితే తీసుకోవాలి బీర చెట్టులో ఆ ఫ్లేవర్ని తీసుకొని ఆ ఫ్లేవర్ని తీసుకొని బాగా విచ్చినట్టుగా ఇలా చేసుకోవాలండి ఆ కాయ ఉంటుంది కదండి బీరకాయ వచ్చిన ఫ్లేవర్తో ఆ ఫ్లేవర్ ఇలా దీన్ని ఇది కూడా విచ్చుతుందండి కాకపోతే మేము త్వరగా చేసుకుంటున్నాము వీడియో కోసం అని సిక్స్కి ఆ టైంలో విచ్చుతుందండి ఆ ఫ్లేవర్ అయితే విచ్చకపోయినా పర్వాలేదు అలా ఓపెన్ చేసినట్టు చేసుకోవచ్చు ఈ మేల్ ఫ్లేవర్ వచ్చి ఆ బీరకాయ వచ్చింది కదండి ఆ ఫీమేల్ ఫ్లేవర్కి ఇలా జస్ట్ అలా టచ్ చేయొచ్చు లేదా అలానే పెట్టేయచ్చు అండి టచ్ చేసే తీసేయచ్చు లేదా అలా పెట్టచ్చండి అట్లయితే పాలినేషన్ అయితే ఫినిష్ అయిపోతుంది సో అలా కాయలు వస్తున్నాయండి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నానండి మేల్ ఫ్లవర్ అయితే అలా ఉంటుంది వచ్చి ఉంటుంది కదండి ఆ ఫ్లవర్ని ఇలా విడిపించుకోవాలండి ఈ మేల్ ఫ్లేవర్ అయితే అలా పెట్టేస్తామంటే కాయలు అయితే వచ్చేస్తాయండి పాలినేషన్ అయిపోయినట్టే అంతేనండి ఈరోజు ఇటు వీడియో అయితే ఈ వంకాయ చెట్లు అయితే చిన్న చెట్టు అండి పూత మాత్రం చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టే ట్యూన్ గాయస్